నమస్తే, నేను మీ సతీష్. రఫ్ ఆడించేశారు మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు అనేటువంటి ఒక వార్త అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఆ దాడి కూడా ఏ విధంగా చేశారు, మామూలుగా చేసి వదిలారా అంటే, సహజంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొడతా లేదంటే గనక నీ సంగతి చూస్తా అని బెదిరించేటప్పుడు హెచ్చరించేటువంటి సమయంలో చెప్తూ ఉంటారు కదా, రఫ్ ఆడిచ్చేస్తాను అని. ఆ తీరులో కొడాలి నానిని సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రఫ్ ఆడించేశారట. మరి ఎవరు ఆ వ్యక్తులు, ఎందుకు అంతలా ఆయన్ని రఫ్ ఆడించారు, ఎక్కడ జరిగింది ఇదంతా, అసలు ఏ విధంగా ఈ వార్త బయటకు వచ్చింది అనేటువంటి అంశం చర్చలోకి వెళ్లే ముందు, కొడాలి నాని విషయంలో కొంతమందికి ఈ వార్త విన్నాక ఏదైతే కనుక వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, కొంతమందిలో కలుగుతున్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, అవ్వాల్సిందే కొడాలి నాని, మరి ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడేటువంటి భాష, ఆయన ఏ రకంగా మాట్లాడతారు, ఆయన ఏ రకంగా బూతులు ఆ బూతు పురాణాన్ని విప్పుతూ ఉంటాడు, ఆయన నోరు విప్పితేనే అదొక మున్సిపాలిటీ చెత్తకుప్పలాగా ఏ రకంగా మాట్లాడుతూ ఉంటాడు, మరి ఆ మాట్లాడినటువంటి మాటల వల్ల ప్రజలకు ఆయన పైన ఏ స్థాయి అసహ్యం కలిగింది అనేటువంటిది మొన్నట ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా తేలిపోయింది. అసలు గుడివాడలో నన్ను ఓడించేవాడు ఎవడు, నన్ను ఎవడైనా ఓడించగలడా అని చెప్పి విర్రవీగినటువంటి వ్యక్తి, 4 సార్లు నేను ఇక్కడ గెలిచాను నన్ను ఇంకే ఓడించేవాడే లేడు అనుకున్నటువంటి వ్యక్తి, మరి ప్రజాగ్రహం కానీ ప్రజా వ్యతిరేకత కానీ ఒకవేళ మూటగట్టుకుంటే మరి దానికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా కొడాలి నాని చూశాడు. ఎందుకంటే 5 ఏళ్ళలోనే కాదు, ఏదైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడో అప్పటి నుంచి కూడా ఆ నోరు విప్పితే ఏ రకమైనటువంటి భాష మాట్లాడతాడు. అరే మనం ఒక ఎమ్మెల్యే అంటే మనం ఒక ప్రజాప్రతినిధులం, ఆ తర్వాత మంత్రిగా ఉన్నాం కూడా, అలాంటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంత విచక్షణతోటి మెసులుకోవాలి, అలాగే మనం ఏ విధంగా మాట్లాడాలి, మనం మాట్లాడేటువంటి భాష ప్రజలందరూ చూస్తూ ఉంటారు కదా, మనం కూడా సభ్య సమాజంలో బతుకుతున్నాం కదా, మరి మనం సభ్య సమాజంలో సాటి మనుషులతో కలిసి బతుకుతున్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, అందులోనూ మంత్రి అనేటువంటి ఒక బాధ్యత మన దగ్గర ఉన్నప్పుడు ఏ రకంగా నడుచుకోవాలి, అవన్నీ కూడా పక్కన పెట్టి ఆఖరికి అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడేటువంటి భాష, ఆ కొడుకులు ఈ కొడుకులు, లఫూట్ గాడు ఆ గాడు ఈ గాడు అంటూ లకారాలతోటి ప్రతిపక్ష పార్టీ నేతల్ని కావచ్చు, వాళ్ళ వయసుల్ని కూడా చూడకుండగా, ఆఖరికి ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని గురించి కూడా ఏ రకంగా ఆయన విమర్శించేవాడు, ఏ రకంగా బూతులు మాట్లాడేవాడు, విమర్శ అనేటువంటి పదం కూడా చిన్నదైపోతుంది. మరి ఇవన్నీ చూస్తే కొడాలి నాని పైన దాడి జరిగింది అన్నప్పుడు అవ్వాల్సిందే కొడాలి నానికి ఈ రకంగా జరగాల్సిందే అన్నటువంటి భావన కూడా కొంతమందికి కలుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే ఆయన పైన దాడి జరిగింది అనేటువంటి వార్త వస్తూ ఉందో అది ఒకవేళ వాస్తవమైనట్లయితే కనుక దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి. ఎందుకంటే దాడులు అనేటువంటిది మన సమాజంలో మంచిది కాదు, ఒకళ్ళపై ఒకళ్ళు దాడి చేసుకోవటం, ఇలాంటి దాడులు అనేటువంటిది ఎవరూ ప్రోత్సహించకూడదు. కాబట్టి ఒకవేళ కొడాలి నాని పైన దాడి జరిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా ఖండిద్దాం. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే, కొడాలి నాని పైన దాడి చేసింది ఎవరు, ఏ విషయంలో దాడి చేశారు, ఎక్కడ చేశారు ఈ విషయాన్ని అని చూస్తే, అసలు కొడాలి నాని ఆయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకి జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాక 2022 సంవత్సరం సంక్రాంతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చ కూడా దారితీసినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఇదే కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు 2022 సంక్రాంతి పండగకి తన నియోజకవర్గంలో, గుడివాడ నియోజకవర్గంలో తన సొంత కళ్యాణ మండపం, కే కన్వెన్షన్ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో ఒక క్యాసినోని నిర్వహించారు. మరి ఆ క్యాసినో నిర్వహించినటువంటి విషయం ఆ రోజున రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారింది, దానిపైన ఎన్ని చర్చలు జరిగినాయి, అలాగే ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి వేసి దానిపైన అక్కడికి వెళ్ళి మేము వాస్తవాలు చూపిస్తాం, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపిస్తామంటే బోండా ఉమాగారు నిజ నిర్ధారణ కమిటీలో సభ్యుడిగా ఉండి ఆయన అక్కడికి వెళ్తే ఆయన వాహనం పైన దాడి చేసి ఆయన వాహనానికి ఉన్నటువంటి అద్దాలు ధ్వంసం చేసి ఏ రకంగా ఆనాడు అధికార మదంతో ప్రతిపక్షాల గొంతు కూడా అణిచివేసే విధంగా వాళ్ళపైన దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశారో, మరి ఆ సంక్రాంతి అందరికీ కూడా గుర్తుండిపోయింది. దానిపైన కొడాలి నాని కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు, క్యాసినో ఎక్కడా నిర్వహించలేదు,
దాన్ని నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. ఆ తర్వాత ఇంకో సందర్భంలో క్యాసినో నిర్వహించినట్లుగా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా అన్నారు. కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి ఆ టైంలో. ఏదైతే ఆ సంక్రాంతి తర్వాత ఆయన క్యాసినో నిర్వహించారు అనేటువంటిది ఫోటోలు వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ముఖ్యంగా చూస్తే లోపలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగులుంటాయిగా, పార్టీ జెండా రంగులు, ఆ రంగులతోటి పెద్ద పెద్ద డేరాలు వేసి పెద్ద పెద్ద టెంట్లు వేసి ఫంక్షన్ హాల్ లోపల కూడా ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున చేసి ఆ రంగులతో ఉన్నటువంటి క్లాత్లతోటి ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా క్యాసినో నిర్వహించారు ఆ రోజుల్లో 2022 సంక్రాంతి పండక్కి 3 రోజులు. ఆ రంగులు చూస్తున్నాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఉండేటువంటి రంగులు, టేబుల్స్ వేసి మహిళలు వీళ్ళంతా కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి మహిళలు ఆ క్యాసినో అవన్నీ నిర్వహించాలి అంటే వాటికి కొంతమంది నిపుణులు కావాలి కదా, నిష్ణాతులు కావాలి కదా. సో టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ తీసుకొచ్చి అసలు గ్యాంబ్లింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటిది ఆ రోజున చేశారు. ఇవన్నీ కూడా టేబుల్స్ పెట్టి గ్యాంబ్లింగ్ ఎలా ఆడించారు చూడండి, క్యాసినో నిర్వహించారు కోవిడ్ టైంలో. అందుకే మాస్కులు అలా పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు జనాలు. వాస్తవానికి క్యాసినో తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నిషేధం. ఎందుకంటే జూదం కానీ గ్యాంబ్లింగ్ కానీ క్యాసినోలు కానీ ఇవి నిషేధం. ఏ రకంగా తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు అక్కడ మొత్తం వైసీపీ కండువాలు వేసుకుని. ఇదంతా క్యాసినో నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగినాయి అక్కడ, చాలామంది కొట్టుకున్నారు. అవన్నీ కూడా బయటకి రానియకుండగా కొడాలి నాని ఆ రోజున తన చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ క్యాసినోలకు సంబంధించినటువంటి వీడియోలు కానీ లేదంటే ఆ గొడవలు జరిగినటువంటి సన్నివేశాలు కానీ ఇవేవి కూడా బయటకు రానివ్వలేదు. అంతేకాకుండా ఈ క్యాసినో నిర్వహణకి ఈ రకంగా క్యాసినోలు పెట్టి వీళ్ళందరినీ లోపలికి అలౌ చేయడానికి, ముఖ్యంగా చూస్తే ఈ క్యాసినో నిర్వహణకి మామూలుగా కాదు, లోపలికి రావాలంటే ఎంట్రీ ఫీజ్ 10,000 రూపాయలు ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా వసూలు చేశారు. లోపల ప్యాకాట్ ఉంటుంది, మద్యం దొరుకుతుంది, అలాగే ఏదైతే గనక మిగతా రోలెక్స్ కావచ్చు, ఇతరితర క్యాసినోలో దొరికేటువంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టారు. వీటన్నిటినీ కూడా గోవా నుంచి తెప్పించారట, గోవా నుంచి ప్రత్యేకంగా. అక్కడ గోవాలో అయితే కనుక క్యాసినో అక్కడ వాళ్ళకి నిషేధం ఏమీ లేదు, వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, వాళ్ళు అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక ఇది పూర్తిగా నిషేధం, నిషిద్ధమైనటువంటిది క్యాసినో అనేటువంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ అన్నీ కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు దీనికి సంబంధించి ఒక ఆలోచన కూడా చేశారు. దాన్ని పట్టుకునే కొడాలి నాని కూడా ఈ క్యాసినో, మరి నేను మంత్రిగా ఉన్నాను కదా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉంటాను కదా, కాబట్టి నన్ను ఎవరూ ఆపర్లే, నన్ను ఎవరూ ప్రశ్నించడలే అనుకున్నారు. అందులోనూ ఆయన మంత్రిగా ఉన్నాం కదా అన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే 2019లో అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో నిషేధం. అయినా కూడా భారతదేశంలో చూసుకుంటే ఇలాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ కానీ క్యాసినోలు కానీ నిర్వహణ అనేటువంటిది రాష్ట్రాల పరిధిలోకే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు నిర్వహించచ్చా నిర్వహించకూడదా అని. మరి అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏమిటి అంటే రాష్ట్రంలో క్యాసినోలు నిర్వహించాలి, ఫ్లోటింగ్ క్యాసినోస్ పెడదాం అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. మరి దానిపైన కొడాలి నానితోటి చర్చలు జరిపారేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్లోటింగ్ క్యాసినోలు పెడదాము అని చెప్పి ఆలోచన చేస్తే ఈయన ఏకంగా తన సొంత కళ్యాణ మండపంలోనే 2022లో మంత్రిగా ఉన్నప్పుడు క్యాసినో పెట్టేశాడు ఆ 3 రోజులు. మరి సంక్రాంతి పండక్కి అందరూ ఊర్ల నుంచి వస్తారు. ఓ పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూసుకున్నట్టయితే భీమవరం అటు సైడ్ గోదావరి జిల్లాలో కోడి పందాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొత్త కోడి పందాలు అవి సాంప్రదాయంగా జరిగేవి ఉంటాయి, కొంతమంది పందాలకు కూడా వేస్తూ ఉంటారు. అయితే పందెం వేసేటువంటివి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంకరేజ్ చేయదు. అయితే మరి ఊరికే సాంప్రదాయ క్రీడలు అవే ఎందుకు అవ్వాలి, ఇవి కూడా అవ్వాలి కదా. పేకాట కూడా ఒక సాంప్రదాయ క్రీడగా మనం మార్చాలి కదా, రోలెక్స్ లాంటి ఆటలు కూడా సాంప్రదాయ క్రీడగా మార్చొచ్చు కదా మనము అని చెప్పి ఒక కొత్త ఆలోచన చేసినట్టున్నాడు కొడాలి నాని. ఆ రోజున తీసుకొచ్చి ఈ రకంగా క్యాసినో నిర్వహణ అయితే చేశాడు.
ఈ క్యాజినో నిర్వహణ ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయలు గడించినట్లుగా, క్యాజినోలు నిర్వహించి ఆ 3 రోజుల్లోనే 250 కోట్ల రూపాయలు, అక్షరాల నేను చెప్పేది వాస్తవం, 250 కోట్ల రూపాయలు ఒక్క క్యాజినోలో 3 రోజుల పాటు ఆ క్యాజినో నిర్వహణ చేసి 250 కోట్ల రూపాయలు గడించినట్లుగా కూడా వార్తలు అయితే పెద్ద ఎత్తున వచ్చినాయి. అయితే ఇప్పుడు అధికారం పోయినాక గత కొద్ది రోజుల నుంచి చూస్తే కొడాలి నాని ఎక్కడున్నారు ఏమిటి అని తెలియదు. మొన్న మధ్య ఏదో జగన్మోహన్ రెడ్డితో ఏదో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తాలూకు సమావేశం ఏదైతే అయితే ఆ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు, కానీ మళ్ళీ ఆ తర్వాత కొడాలి నాని ఎక్కడున్నారు అనేటువంటిది తెలియదు. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖలో కావచ్చు, లేదంటే గత పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ప్రతి ఒక్క శాఖ పైన కూడా దర్యాప్తు విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి క్రమంలో మరి కేసులు నమోదవుతాయి కాబట్టి బాధ్యులైనటువంటి వ్యక్తులపైన తనపైన కూడా కేసులు నమోదవుతాయనేటువంటి భయంతో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరాచకాలు చేసినటువంటి నేతలంతా కూడా జారుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి కొడాలి నాని గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అయితే లేడు, ముఖ్యంగా తన అనుచరులకు కూడా అందుబాటులో లేడు అనేటువంటి సమాచారం అంతా ఉంది. మరి ఎక్కడున్నారయ్యా అంటే గోవాలో ఉంటున్నాడు అనేది నిన్నటి నుంచే జరుగుతున్నటువంటి ప్రచారం. గత కొద్ది రోజులుగా కొడాలి నాని గోవాలో ఉంటా ఉన్నారు. మరి గోవాలో ఉంటున్నటువంటి ఆయన తన పార్ట్నర్స్, అంటే మరి ఇలాంటి క్యాజినోల నిర్వహణ అంటే ఒక వ్యక్తి వల్ల అయ్యేది కాదు కదా, దానికి కొంతమంది పార్ట్నర్స్ కావాలి కదా, అట్లా ఈ క్యాజినో నిర్వహణలో తన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్స్ని కూడా గోవాకి పిలిపించుకోవటం, మరి ఈ క్యాజినోలో వచ్చినటువంటి 250 కోట్లలో మరి వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి కదా, మొత్తం కొడాలి నానియే తింటా అంటే కాదు కదా, మరి ఆ వాటాల దగ్గర చర్చ వచ్చినటువంటి క్రమంలో వారి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది, వారి మధ్యన ఒక వివాదం చెలరేగింది. ఆ వివాదంలో భాగంగానే ఆయన పైన ఏదైతే ఈ క్యాసినోకి సంబంధించినటువంటి పార్ట్నర్స్, అంటే ఆయన స్నేహితులో లేకపోతే మరి సన్నిహితులో ఎవరైనా కావచ్చు కానీ ఆయన పార్ట్నర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లే కొడాలి నాని పైన దాడి చేశారు అనేటువంటి ఒక వార్త అయితే నిన్నటి నుంచి ప్రచారంలోకి వస్తుంది. మరి ఈ వార్త కూడా ఎలా బయటకు వచ్చింది అంటే కొడాలి నాని ఒకడైనా గుడివాడకు వెళ్ళింది అంటే కాదు, ఆయన వెంట మరి ఎప్పుడో తోకలాగా ఉండేటువంటి ఆయన స్నేహితుడు ఇంకొకడు ఉన్నాడు కదా, వల్లభనేని వంశీ. మరి ఈ వార్త బయటకు వచ్చింది కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటి వార్త నిన్న ఏదైతే బయటకు వచ్చిందో అప్పుడే బయటకు వచ్చింది. ఈ వాస్తవానికి కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే గోవాలో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉంటే తమ పైన కేసులు నమోదవుతాయేమో తమని అరెస్టు చేస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళు రాష్ట్రం విడిచి పారిపోయారు, గోవాకి మకాంని షిఫ్ట్ చేసి అక్కడే ఉంటున్నారు. ఇక తమ సన్నిహితులు కానీ తమ అనుచరులు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని రహస్యంగా అక్కడికే పిలిపించుకుని అక్కడే మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే మరి ఈ క్యాజినోకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో మరి ఈ వాటాల విషయంలో గొడవ రావటం, గొడవ వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు కొడాలి నాని పైన దాడి చేయటం, మరి ఈ క్రమంలోనే వాళ్ళకి ఇస్తాము అన్నటువంటి వాటాని కూడా వాళ్ళకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. మరి ఆ డబ్బులు కావాలి కదా, అవి తీసుకెళ్లేందుకే వల్లభనేని వంశీ నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఆయన అందుకే గన్నవరం వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆ విషయం పోలీసులకు తెలిసింది. మరి అందులో భాగంగానే ఆయన పైన గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసు ఉంది కదా, ఆ కేసులో ఆయన అరెస్టు చేయడంతో ఈ ఉదంతం కూడా మొత్తం బయటకి వచ్చింది. కొడాలి నాని పైన దాడి చేసినటువంటి ఘటనని వల్లభనేని వంశీయే బయటకి చెప్పాడు అనేటువంటి ఒక వార్త కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, ఆయన్ని నిజంగా అరెస్టు చేశారా, ఎందుకంటే పోలీసులే ఇంకా ధృవీకరించలేదు కదా, ఇంకా వాళ్లే పూర్తి స్థాయిలో ధృవీకరించినటువంటి క్రమంలో వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు అనేటువంటిదే ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్నటువంటి క్రమంలో అయితే ఈ కొడాలి నాని పైన దాడి జరిగింది అనేటువంటి దానిపైన సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది ఇది కొడాలి నానికి జరగాల్సిందే అన్నట్లుగా కామెంట్లు పెడతా ఉంటే ఇంకొంతమంది మాత్రం కొడాలి నానిని అరెస్టు చేయాలి, ఎందుకు అంటే కేవలం ఆయన పైన దాడి జరిగింది అనేటువంటి సానుభూతి చూపించడం కాదు, అసలు ఈ క్యాజినో నిర్వహణ విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని మరి దీనిపైన దర్యాప్తు చేసి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు నిగ్గు తేల్చి ఈ అంశంలో కూడా ఆయన్ని అరెస్టు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.